పబ్లిక్ పోస్టర్ వ్యూయర్స్ కి నమస్కారం నేను మీ దివ్య రైతులను దగా చేస్తున్న ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల రామమోహన్ రావు అన్నారు సకాలంలో వరి ధాన్యం కొనుగోలు చేయటంలో కొనుగోలు చేసిన ధాన్యం రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో తక్కువ రేటుకి ధాన్యం అమ్ముకున్న రైతులకు ఇప్పటికి డబ్బులు ఇవ్వకపోవడంలో ఈ ప్రభుత్వం విఫలం చెందింది అన్నారు రైతుల్ని దగా చేస్తున్నటువంటి ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన వైఫల్యం అనేది ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది ఎందుకంటే రబీ సీజన్ కు సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది ఏప్రిల్ లో కొనాల్సినటువంటి ధాన్యాన్ని జూన్ నెల వచ్చేంతవరకు కూడా కొనలేని దౌర్భాగ్య స్థితిలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నదనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది కొనుగోలు చేసినటువంటి ధాన్యానికి సంబంధించినటువంటి రైతులకు రావాల్సినటువంటి డబ్బులు ఈ రోజు కూడా ప్రభుత్వం వాళ్ళ ఖాతాల్లో ఏయటంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసి మరి మిల్లర్లు కావచ్చు ప్రభుత్వం తరపునటువంటి కొంతమంది నాయకులు దళారీలుగా తయారయ్యి ప్రభుత్వం గిట్టుబాటు ధర ఏదైతే 1420 రూపాయలు ప్రకటించినటువంటినే గిట్టుబాటు ధరని కాదని 1000 రూపాయలకి 900కి రైతుల దగ్గర కొనే రైతుల్ని ఆర్థికంగా నష్టం పరిచే విధంగా ఈ దళారీ నాయకులు కావచ్చు దళారీ సంబంధించినటువంటి మిల్లర్లు కావచ్చు దళారీ వ్యవస్థ మీద ఇవాల రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడి పరిపాలన చేస్తుందనే దానికి ఈ నిదర్శనం సభ్యులు కృష్ణ ప్రసాద్ గారి వైఫల్యం ఇక్కడ చాలా స్పష్టంగా కనబడతా ఉంది ఊరికే అడవడి పర్యటనలు తప్పితే ఎక్కడ రైతులకు సంబంధించిన విషయాలు కావచ్చు మార్కెట్ రేట్లు ఎగుమతులు చేయటంలో కానీ రైతులకు రావాల్సినటువంటి డబ్బులు రాబట్ట విషయంలో కృష్ణప్రసాద్ గారు పట్టించుకోవట్లు అనేది చాలా స్పష్టంగా ఇవాళ రైతులు చెప్తా ఉన్నారు గ్రామాల్లో కాబట్టి స్థానిక శాసనసభ్యులు శ్రద్ధ చూపించి ఈ రైతుల మీద మరి ఏదైతే ఉన్నటువంటి ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి రైతుల సమస్యని తక్షణమే పరిష్కరించాలని చెప్పి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ గారు అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా విన్నవించుకోవడం జరిగింది రైతులను ఇబ్బంది పెట్టద్దు రైతుల కన్నీరు ఈ దేశానికి రాష్ట్రానికి శ్రేయస్కరం కాదని చెప్పి అనేక మార్లు పవన్ కళ్యాణ్ గారు మరి వారి రైతుల పట్ల ఉన్నటువంటి వారి యొక్క ప్రేమను చాటుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారికి లేఖల రూపంలో కావచ్చు బహిరంగ అభ్యర్థన చేయటం కావచ్చు చేయటం జరిగింది కాబట్టి తక్షణమే జగన్మోహన్ రెడ్డి గారికి